కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి మన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఏ రకమైన బీభత్సం చేస్తుందో, భగవంతుడు అన్ని విధాల ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో భగవంతుని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనాను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు నిజంగా మన రాష్ట్రంలో ప్రజలందరికీ ఎంతో మేలు చేసింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఈ నవరత్న ద్వారా అందరికీ మేలు చేయాలని అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నారు, దానిలో భాగంగా మేము కూడా ఆయన ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు, నాకు అవకాశం కల్పించినందుకు మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించాలని, వాళ్ళని సుభిక్షంగా ఉండాలని చెప్పి, అక్కడ ఉన్న రైతులందరికీ మేలు జరగాలని చెప్పి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడానికి వారు రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి మా స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది. ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుని ఇవాళ దైవదర్శనం చేసుకుని వెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక మంచి మార్పుతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇవాళ ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి అతి తొందరలోనే మన ఏదైతే అంతమందించి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొండాడు సతీష్ ఏదైతే ఈ మడ అడవులు అనేది కాకినాడ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఇండియాలోనే రెండవ అతిపెద్ద మడ అడవులు ఉన్న ప్రాంతం మన ముమ్మడివరం నియోజకవర్గం కానీ కాకినాడ నియోజకవర్గం కానీ, ఏదైతే మన మీడియాలో వస్తున్నట్లుగా మడ అడవులు నరికివేత అనేది కొంత అవాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు మనం చెప్పాలి. రెవెన్యూ ల్యాండ్లో ఏదైతే కొంత మనం వాడుకలో లేని భూమి ఏదైతే ఉంటుందో అక్కడ కొంత మడ అడవులు అనేవి మొలడం అనేది జరుగుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు దాన్ని కొంచెం భూతత్వంలో చూసి కొంత తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత దాన్ని అల్లరి చేశారు. కానీ ఎక్కడ కూడా మడ అడవులు ధ్వంసం చేయాలని కానీ, మడ అడవులకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఎక్కడ కూడా ముట్టుకున్న సందర్భం ఈ ప్రభుత్వం చేయడం జరగలేదు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో నిజనిజాలు నిరూపణ అయిన తర్వాత డెఫినెట్గా ఏదైతే రెవెన్యూ భూమి ఏదైతే ఉందో, భూభాగం ఏదైతే ఉందో దానికి డెఫినెట్గా దాంట్లో ఇళ్ల పట్టాలు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందో దానికి సంబంధించి నిబంధనలకు లోబడి ఏదైతే సిఆర్జెడ్ కావచ్చు, అలాగే మడ ఫారెస్ట్కి సంబంధించి ఏదైతే నిబంధనలకు లోబడి మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్ళింది, తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మటుకు ఎక్కడ కూడా ముందుకెళ్ళదు. రెవెన్యూ ల్యాండ్ అనేది క్లియర్గా రెవెన్యూ ల్యాండ్ కనిపిస్తే, ఒకవేళ నిజంగా కానీ ప్రభుత్వం ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వచ్చినట్లయితే దానికి ఆల్టర్నేట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం అక్వైర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ అర్బన్కి సంబంధించి ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఇప్పటికే సుమారు 200 ఎకరాల దాకా అక్వైర్ చేయడం జరిగింది కాబట్టి, ఏదేమైనా ప్రజల సంరక్షణార్థం, ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రకృతికి విరుద్ధంగా ఏది కూడా ఈ ప్రభుత్వం చేపట్టదనేది మాత్రం క్లియర్ కట్గా మేము చెప్పదలుచుకున్నాం.